ఫోన్ ఏమోగానే పొద్దున్నే ఈ పేపర్తోనే లేదా నేనేమో నాకు కొంచెం హెల్ప్ చెయ్యి, పిల్లలకు టైం అవుతుందంటే ఈ పేపర్ పట్టుకుని కూర్చుంటాడు ఆయన. ఏమన్నంటే నీకు ఏం తెలుసు ఈ పేపర్లో ఎంత ఉంటుంది, ఏం చదువుతా, నీకు ఏం తెలియదు, పేపర్లో అంత సబ్జెక్ట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, నీకు ఇవన్నీ ఏం తెలియదు నీ మొహం అంటాడు. ఏం అసలు ఈ పేపర్ ఒకరోజు చదవాలి, అసలు నాకు ఇవన్నీ తెలియదు ఎందుకు, ఇవన్నీ కూడా వాట్సాప్లో వస్తాయి కానీ మళ్ళీ పేపర్ పట్టుకుని గంట కూర్చుంటాడు పొద్దున. ఒక్క పని చేయడు ఏమన్నా అంటే చాయి 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 అంటాడు. చూద్దాం అసలు ఈ పేపర్ ఏంటి, గోల్ ఏంటి, అసలు ఏంటి ఇదంతా. నింగిలోకి నలుగురు అంటే ఆకాశంలో నలుగురు పంపిస్తారనమాట ఎయిర్ ఫోర్స్ నుంచి, అదేవిధంగా గగన్యాన్ రెడ్డికి. సరే ఇది అందులో పెద్ద పెద్ద ఇష్యూ మనకి ఎంత కదా, కానీ తొందర అర్థం కూడా కాదు మనకి. దీన్ని ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఒకటి చేసి లాస్ట్కి వచ్చి ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి అంటారు. ఈ రేషన్ కార్డు అంటే మళ్ళీ నేను 2 నెలల క్రితం ఎప్పుడో అప్లై చేసిన, ఇప్పటిదాకా ఆ రేషన్ కార్డ్కే దిక్కులేదు. మళ్ళీ ఒకటే రేషన్ కార్డు ఒకటే దేశం, ఏందో కొత్త 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 వేస్తారు. తెలంగాణ ఏపీ సహా 12 రాష్ట్రాల్లోకి అమలు. ఓ ఫస్ట్ మా తోడు కూడా మీకు చెప్పాలి ఫోన్ చేసి, కనీసం పేపర్ చదవాలని వాళ్ళకు కూడా తెలుస్తుంది. పేపర్లో రేషన్ కార్డు కదా ఇంపార్టెంట్ చెప్పేస్తే అయిపోతుంది. ఓకే ఒకటి అయిపోయింది. ఇదేంది 130కి 200 ఉచిత ఛానళ్ళు. అరే ఛానల్ అంటే మర్చిపోయినా నేను, బా సీరియల్ మిస్ అవుతానే మసాయి పొద్దున్నే అనుకుని నేను చెప్తామనేసి అది రీఛార్జ్ చేయాలి, సీరియల్ మిస్ అయిపోతే కష్టం, ఫోన్ చేయాలి. ఇన్ని ఉంటాయి సరే, కానీ ఫస్ట్ పేపర్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతాం మనం ఫస్ట్ ఛానల్స్. సరే సాయంత్రం చెప్పేస్తాం, ఫోన్ అయిపోతుంది. ఇదేంది దొంగ దొంగ తీయడం తెలియదు, నమ్మిన వారే మోసగిస్తే బాధేస్తుంది, ద్రోహులు బాగుపడరు, డబ్బు మద్యానికి ఓట్లు పడవు. వామో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిస్తున్న మాటలేనా, అయినా ఈసారి అంతా నిన్నంతా టీవీలో కనిపిస్తూనే ఉన్నాడు. ఇవి మాట్లాడినందుకేనా నేను టీవీ మొత్తం నిన్నే కనిపించిండు, న్యూ ఇయర్ కానీ నిన్న ప్రతి హెడ్లైన్లో కనిపించిండు. ఆయన మంచోడు రాజేంద్ర సార్, చాలా మంచోడు, కానీ ఇట్లా మాట్లాడిండు ఏవో రాజకీయ నాయకులు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు పడుకుంటే. ఇంకా ఓటర్లకు బదులు కిటికీ బీరువా. వామో కిటికీ బీరువాలకు కూడా ఓటర్ కార్డులు ఇచ్చేస్తారా, అయినా నాకు. అరే మొన్న మా పక్కింటి మా గలిలోనే ఇద్దరు ముగ్గురికి ఓటర్ కార్డు రాలేదు ఐడి అన్నారు. ఇక్కడేమో ఏకంగా కిటికీ బీరువాలకి బో, అందుకే నేను పేపర్ చదవను. ఇవన్నీ ఇట్లా గందరగోళంగా ఉంటాయి మనకి, ఇవన్నీ అర్థం కావు, పెట్టవు, వింత వింతగా ఉంటాయి. వింత కాకపోతే మరి కిటికీ బీరువాలకి ఓటర్ కార్డులు ఇస్తారా, ఒప్పుకుంటుంది. ఇదేంది ఎక్సైజ్కి న్యూ కిక్, వామో వాయో 450 కోట్లు తాగేసారు వీళ్ళు 2 రోజుల్లో 450 కోట్లు దేన్నంటారు, నీళ్ళు తాగిన మందు తాగిరు వీళ్ళు, నీళ్ళ బాటిల్ కూడా ఇంత మూడవేమో కదా. సరే న్యూ ఇయర్ కిక్ అంట, 450 కోట్లు లోపల ఎక్సైజ్ శాఖ అధికారికంగా అమ్మేసింది. రీటైలర్లు అంటే బయట అమ్మకమా, ఇక్కడే 600 కోట్లు. వామో వాయో మొత్తం 1000 కోట్ల పైన న్యూ ఇయర్ కిక్. అయినా వీళ్ళు నీళ్ళు తాగిర్రా మందు తాగిర్రా అనేది పక్కన పెడితే పోలీసు వాళ్ళు ఏమో తాగి బండి నడిపోతుంటారు, ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లానే మళ్ళీ ఒక పక్క రేట్లు పెరిగిపోయినాయి, మొన్న ఎవరో ఈయన చెప్తున్నాడు రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయి అని చెప్పేసి, ఇంకో పక్క తాగితే పర్స్ మొత్తం ఖాళీ అవుతుంది. అది కూడా పర్స్ ఖాళీ అవుతుందని సరే న్యూ ఇయర్ అని తాగిరు అనుకో, తాగి బయట రోడ్ల మీద తిరిగే డ్రైవింగ్ చేస్తున్న వీళ్ళని పట్టుకుని పోయి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు, నేను టీవీలో చూసిన. ఇంత కాడికి ఎందుకు తాగాలి అసలు నాకు అర్థమే కాదు. ఒక పక్క తాగుడు కోసం 1 కోట్ల పోసి, ఒక పక్క తాగి సర్కారే అమ్ముతుంది ధరలు ఎక్కువ పెట్టి, ఇంకో పక్క కొంటున్నారు తాగుతున్నారు ఇంటికి వస్తే కష్టము, తాగేసి ఇంటికి పోతే కష్టము, ఇంకో పక్క రాత్రి దుకాణాన్ని బంద్ చేసారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. వామో 348 డ్రంక్ అండ్ కేసులు అంటే వీళ్ళందరూ పోయినట్టే జైల్లోకి. దేవుడా మొత్తానికి ఇది ఎట్లుందంటే తెలుసా, అట్లా ఇట్లా లేట అర్థం కదా సామెని చెప్పినట్టుంది. కోడలు దొంగలుకోమని అత్తను కోలుకో అంటే అత్తని చెప్తారు కదా, నువ్వు వెళ్ళి తర్వాత కోసుకో అన్నట్టుంది. ఈ
తంతంత ఏదేమైనా కానీ గీవి తెలుసుకోవడానికా? నాకు చెప్తున్నాడు పేపర్ చదువు పేపర్ చదువు, నువ్వుకే ఫోన్ పట్టుకొని వాట్సాప్లో టీవీ సీరియల్ చూడటం కాదు, పేపర్లో చూసి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే కదా, పేపర్లో చూడని తెలుసుకుంటేనే కదా తెలుసుకున్నట్టు అని గంట చదివింది ఈ పేపర్కి. వాము ఇవన్నీ పక్కన పెట్టు, బట్టలు తుక్కాలి, మన పని మనం చూసుకోవాలి.